హాయ్ గాయ్స్, ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి వెయిట్ లాస్ డ్రింక్ గురించి చెప్పబోతున్నానండి. ఈ డ్రింక్ మనకి ఎలా ఉపయోగపడుతుందంటే, పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వుని, తొడల దగ్గర ఉన్న కొవ్వుని, ఇంకా బాడీలో ఏ పార్ట్లో అయితే ఎక్కువగా కొవ్వు ఉంటూ ఉంటుందో ఆ కొవ్వుని అంతటినీ కూడా వెళ్ళగొట్టేస్తుంది. దీంట్లో మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి దాల్చిన చెక్క అండి. ఈ దాల్చిన చెక్కతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఇంకా ఈ దాల్చిన చెక్కతో పాటు ఏమేమి వేసుకోవాలన్నది చూసేద్దాము. సో ఒక మిక్సీ జార్ తీసేసుకోండి, అందులోకి కొన్ని దాల్చిన చెక్కలను వేసుకోండి. ఇవి నేనేమి ఫ్రై చేయలేదు, డైరెక్ట్గానే తీసుకున్నాను. ఇలా కొన్ని దాల్చిన చెక్కలని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి, పచ్చివే తీసుకోవాలి. సో తీసేసుకున్న తర్వాత దీనికి మూత పెట్టేసేసుకుని మనం మిక్సీ పట్టేసుకుని ఫైన్ పౌడర్ కిందగా చేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఫైన్ పౌడర్ అయిపోతుందండి. మీరు ఈ మిశ్రమాన్ని కొంచెం ఎక్కువగా చేసి పెట్టుకోండి, అంటే కొంచెం ఎక్కువ దాల్చిన చెక్కలు కనుక చేసుకుని పెట్టుకున్నట్టయితే మీకు ఇంట్లో స్టోర్ చేసుకుని మీకు డైలీ రెగ్యులర్గా వాడుకోవడానికి అయితే యూజ్ అవుతుందండి. రోజు క్రమం తప్పకుండా యూజ్ చేయాలి కాబట్టి కొంచెం ఎక్కువగా తీసుకుని మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టిన దాన్ని గోరువెచ్చటి నీళ్ళని వేడి చేసుకోండి. గోరువెచ్చగా అయిన తర్వాత అవి చూసారు కదా, మనం వేలు పెట్టినట్టయితే కొంచెం కాలుతున్నట్టుగా ఉండాలి, మరీ ఎక్కువ వేడి కాదు. అలా ఉన్నప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ దాకా, అంటే ఒక టీ స్పూన్ మాత్రమే దాల్చిన చెక్క పొడి వేసుకోండి. ఒక టీ స్పూన్ దాకా దాల్చిన చెక్క పొడి వేసుకోండి. ఒక వారం 10 రోజుల వరకు స్టోర్ చేసుకుంటే మధ్య మధ్యలో చేసుకుంటూ ఉండొచ్చు. సో ఇలా ఒక టీ స్పూన్ దాకా దాల్చిన చెక్క పొడి తీసుకున్న తర్వాత తేనె ఉంటుంది కదా మనకి, ఆ తేనె ఒక స్పూన్ దాకా తీసుకోండి. ఇక్కడ నాకేంటంటే ఈ తేనె ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల గడ్డ కట్టినట్టు అయిపోయిందండి, అందుకే హాఫ్ స్పూన్ తీసుకున్నాను. నార్మల్గా ఉంటే మీరు 1 స్పూన్ దాకా తీసుకోవచ్చు. చూసారు కదా, ఈ రెండు కూడా ఈ తేనె, దాల్చిన చెక్క, ఈ గోరువెచ్చటి నీళ్ళల్లో చక్కగా కరిగిపోవాలండి. మొత్తం అంతా కూడా కరిగిపోయేదాకా అలా స్పూన్ పెట్టి నాన్స్టాప్గా మిక్స్ చేసేసుకోండి. చూసారు కదా, ఒక గ్లాస్కి కొంచెం తక్కువ నీళ్లు తీసుకున్నానండి నేను. ఒక గ్లాసుడు కూడా తీసుకొచ్చి మీరు తాగలిగితే, కొంచెం తాగడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి తేనె యాడ్ చేసుకున్నాం మనము. టేస్ట్ అనేది బాగానే ఉంటుంది, పర్వాలేదు. సో చూసుకొని మీరు తీసుకోండి, మరీ గ్లాస్లో సగానికి తీసుకోకండి. ఇలా ఒక 1/4 గ్లాస్ దాకా అయినా తాగండి, లేదంటే ఇంకా తాగగలము అంటే ఒక గ్లాస్ దాకా కూడా తాగండి. సో ఇలా మీరు డైలీ ఏం చేయాలంటే పరగడుపున తీసుకోవాలండి. మీరు నార్మల్గా ఉత్తప్పుడు తీసుకుంటే పెద్ద యూజ్ అనేది ఉండదన్నమాట. పరగడుపున అంటే మీరు ఏమీ తినకుండా, పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా ఈ దాల్చిన చెక్క వాటర్ తీసుకోండి. ఇది తీసుకున్న తర్వాత మీరు కనీసం ఒక 20 మినిట్స్ గ్యాప్ ఉంచాలండి. ఉంచాక ముందు మంచినీళ్ళు తాగండి, ఒక గ్లాసుడు మంచినీళ్ళు తాగండి. సో ఇక్కడ నేనేంటంటే పొద్దున్నే బ్రష్ చేసేసిన తర్వాత ఈ దాల్చిన చెక్క వాటర్ మాత్రమే తాగుతున్నాను. తర్వాత వాటర్ తాగి తర్వాత మీకు నచ్చినవన్నీ మీరు తినొచ్చు, ఓకేనా? ఇలా మీరు 15 రోజులు కనుక చేసినట్టయితే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది, ఓకే? ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఓకే, బాయ్ బాయ్.